లేదు మేడం, బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు అన్యాయాలు రైతులకు సంబంధించినటువంటి అరాచకాలు అన్యాయాలు రైతులను నాశనం చేస్తున్నటువంటి దాని వ్యవస్థ మీద వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెట్టి ముందుకెళ్లి రైతులను రక్షించడం కోసం ప్రజానికాన్ని భారతదేశం రక్షించడం కోసం మనం బీఆర్ఎస్ పెట్టి ముందుకెళ్తుంది తప్ప కేసీఆర్ గారికి పదవి హామీ లేదని చెప్పేసి సందర్భంగా మన అందరూ గుర్తుపెట్టాలని తెలిసింది. మీరు భారతదేశాన్ని రక్షించకంటే ముందు కవితను రక్షిద్దామని బీఆర్ఎస్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ తీసుకుపోయారు. ఆడికి ఢిల్లీకి అందరు తీసుకొచ్చారు. ఒకటి నెక్స్ట్ అన్న ఇంకో మాట అయినాయి అన్న ఇంకో మాట వినవే, ఇప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాలలో ఎన్ని ఫోన్లు అడగొట్టినవు, ఎన్ని ఫోన్లు అడగొట్టినావు, నువ్వు ఎన్ని ఫోన్లు అడగొట్టినావు అన్న? అన్న అన్న నువ్వు కూడా మంచి ఓదారా ఉన్నావు అన్న, నువ్వు మంచి ఓదారా ఉన్నావు మాట్లాడుతున్నావు అన్న, నేను అన్న నేను మాట్లాడే కాదు, ఈడి ఈడి మాట్లాడింది ఈడి చెప్పింది, నువ్వు ఎన్ని ఫోన్లు అడగొట్టినావు అంటున్నా ఒక జవాబు చెప్పు. నువ్వు ఇప్పటిదాకా ఎన్ని ఫోన్లు మార్చినావు అంటలే, ఎన్ని ఫోన్లు అడగొట్టినావు, మీరు ఎన్ని ఫోన్లు అడగొట్టారు అన్న? మీరు మాట్లాడారు కేసీఆర్ బిడ్డ అని చెప్పి మాట్లాడుతున్నారు అన్నారు. వాస్తవం కేసీఆర్ బిడ్డ కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం, ఎందుకంటే కేసీఆర్ గౌరవించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తే మీరు లిక్కర్ క్యూని చేసారు కవితను, తెలంగాణ గౌరవం నిలబెట్టారు, బతుకమ్మ అని చెప్పి మీ ఇంట్లో పెట్టినాం, ఆ బతుకమ్మ తీసుకొని బజార్లో పెట్టారు, మీరు బజార్లో పెట్టి ఈరోజు ఏం చేస్తారు? మనము దేశం మొత్తంలోనే లిక్కర్ అనేది వద్దనుకుంటున్నాం, అలాంటి దగ్గర మీరు లిక్కర్ స్కామ్లే చేస్తూ ఉన్నారు. ఓకే, లిక్కర్ స్కామ్ చేస్తా ఉన్నారు, లిక్కర్ వద్దనుకుంటుంటే మరి అంతే కదన్నా, లిక్కర్ వద్దనుకున్నప్పుడు స్కామ్ చేస్తున్నప్పుడు తాగమని వాళ్ళు చెప్తలేరు కదా, లిక్కర్ వాడుకుంటా. ఇప్పుడు దేశమంతా నడుస్తుంది, ఇక్కడ నడుస్తుంది, వ్యాపారం కోసం మీరు ఏం చేసినంటే మీ దాంట్లో ఒక మీ మేడం తయారు చేసి, మీ మేడం సీఈఓ కంపెనీ తయారు చేసి సౌత్ ఇండియా గ్రూప్, సౌత్ గ్రూప్ అంటే మొత్తం మన దక్షిణ భారతదేశాన్ని మీరు కలర్ చేస్తారన్నా? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు మంచి చేయాలంటే మీరు లిక్కర్ బంద్ చేయాలి కదా, లిక్కర్ బంద్ చేయాలనుకున్నప్పుడు లిక్కర్ బంద్ చేయాలని లిక్కర్ తో పాటు లిక్కర్ మొత్తం రాష్ట్రాలకు వ్యాప్తి ఎంత ఉన్నారు అని మీరు తెలంగాణ ఉన్న లిక్కర్ ఫార్ములాని తీసుకు ఢిల్లీ తీసుకెళ్తా ఉన్నారు. లిక్కర్ విషయానికి వస్తే ఇక్కడ ఏ రాష్ట్రంలో లేదా, అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, పేరు మన రాష్ట్రం బంద్ చేయాలి కదా మీరు. అట్లా మీరు ఒకటే దీన్ని పట్టుకొని కేసీఆర్ పట్టుకొని అనడం కరెక్ట్ కాదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వేరే ముఖ్యమంత్రి ఎట్లా, మన ముఖ్యమంత్రి కేసీఆర్ వేరే అంటే ఎట్లా, మీ అందరూ ఎవరు ముఖ్యమంత్రి అని అనుకుంటారు అట్లా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అన్ని రాష్ట్రాలలో ఉన్నది, ఇక్కడ ఉన్నది కేసీఆర్ గారు ఒక్కరు కనపట్లే. అన్ని రాష్ట్రాలలో మంచి స్కీములు ఉన్నాయన్న, అవి పెట్టండి, స్కామ్ చేయకండి. మన తెలంగాణలో ఉన్నటువంటి స్కీములు గానీ సంక్షేమ పథకాలు గానీ ఇండియాలో ఎక్కడ లేదు. ఆధార్ కార్డు ఉన్నటువంటి ఒక్క నిమిషం ప్లీజ్ చెప్పండి, ఆదర్శంగా ఉన్నటువంటి ఇండియాలో ఆదర్శంగా నిలిచినటువంటి రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే తెలంగాణ రాష్ట్రం అన్న. ఈ రోజు గూగుల్కి వెళ్ళి కవితని కొడితే లిక్కర్ క్వీన్ అని వస్తుంది, అంటే అదే మనం చేసి తెలంగాణ. అవును, మీరు అప్పుడు చేస్తూ నేను అప్పుడు చేస్తూ ఇప్పుడు అప్పుడు చేస్తూ దాన్ని ఎవరైనా కొట్టేయచ్చు. ఇప్పుడు ఎవరైనా చేయొచ్చు, అది తప్పు కాదు. అది ఒకటి అన్నగారు, దయచేసి మీ పెద్దలు దాన్నే పరిగణలో తీసుకోవడం కరెక్ట్ కాదు. నువ్వేమంటావు, లిక్కర్ వేరే రాష్ట్రాలు ఉందంటావు, మేము స్కామ్ చేసాం. శంకరయ్య గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి.